ఉక్రెయిన్ నుంచి భారతదేశం చేరుకున్న తెలంగాణ విద్యార్థులు ఈరోజు తెలంగాణ సీఎంఓ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలలో హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ అధికారులు మరియు ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు వారిని శంషాబాద్ విమానాశ్రయం వద్ద రిసీవ్ చేసుకున్నారు అకో ఉక్రెయిన్కి ఉక్రెయిన్ ప్రధానితో కానీ రష్యా ప్రధానితో కానీ ఫామ్ హౌస్ నుంచి మన ముఖ్యమంత్రి సార్ ఏమైనా ఫోన్లో మాట్లాడిందా అంటే ఉక్రెయిన్ నుంచి ఫ్లైట్ వేసింది ఆయన అయితే దానికి రీ వీట్లు వచ్చినాయి రెండు నిమిషాల్లో చదివి క్లోజ్ చేస్తా అక్క వాడకం మామూలుగా ఉండదు ఇందురు ప్రజలు ఈ వాడకం చూసే అక్కను జనజీవన శ్రవంతలో నుంచి మ్యూజియంలోకి నెట్టేశారు కానీ ఏం చేస్తాం పవర్ని వాడుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ జనజీవన శ్రవంతోకి వచ్చేసింది ఇప్పుడు ఉక్రెయిన్ మీద పడి రాజకీయాలు చేస్తుంది గీ బతుకమ్మ మంది పిల్లలు మా పిల్లలు అని చెప్పుకున్నాడు ఇదేనా మేడం మా కచరా ద్వారా పుతిన్ తోని ఫోన్లో మాట్లాడి ఫామ్ హౌస్ నుంచి విమానం పంపిణా అయింది ఇంతకు విమానం రానిపోను ఖర్చులు ఎంత అయినాయో జర చెప్పరాదు మేనేజ్మెంట్ క్వాటా మేడం కెన్ యూ షేర్ ద డీటెయిల్స్ విచ్ ఫ్లైట్ ఫ్రమ్ ఉక్రెయిన్ టు హైదరాబాద్ అఫ్ కోర్స్ మేనేజ్మెంట్ కోటా టెక్స్ క్రెడిట్ ఆఫ్ అదర్స్ మేము ఉక్రెయిన్ నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చినామని అర్థం వచ్చేటట్టు ఈ చెప్పుకునడేందక్కా పోనీ ఈ స్టూడెంట్స్ ఏమన్నా బీదోలా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఫ్రీగా తీసుకురావడానికి సొంతంగా లక్షలు ఖర్చు పెట్టుకొని మెడిసిన్ చదువుకోవడానికి విదేశాలకు పోయిన వాళ్ళు ఆపరేషన్ అసలు అసలేందనేది కూడా ట్వీట్లో పెట్టిండ్రు ఆపరేషన్ గంగలో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత విద్యార్థులను ప్రత్యేక విమానంలో ముంబాయికి తీసుకొచ్చిన తరువాత ముంబై నుండి వారిని ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కు తీసుకొచ్చిండ్రు జరిగింది ఇది ఇలా నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవచ్చు కదక్కా ఇక మా కేసీఆర్ సార్ ఉండగా తెలంగాణ బిడ్డలకి ఎలా జరుగుద్ది ఏం మనుషులు రా బాబు మందికి పుట్టినోడిని నా బిడ్డ అని చెప్పుకునే దౌర్భాగ్యులు మీరు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ క్రెడిట్ దొబ్బేది మాత్రం మీరు ఇలా ఎన్ని చోట్ల క్రెడిట్ దొబ్బేస్తారు తూ మీ బచ్చే అబ్బో క్షణ బూతులు గుర్తి రాసిన అక్కా చూసినవా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినాక అన్నీ తెలుస్తున్నాయి ఇక గా ఫేస్బుక్లో గా నేషనల్ ఛానల్స్లో చూసినాం భారత జేత భారతదేశం జెండా పట్టుకున్న గ జెండాను వెహికల్కి తగిలించుకున్న అటు ఉక్రెయిన్ సైన్యం కానీ ఇటు రష్యా సైన్యం కానీ మంచిగా వెహికల్స్కి కానీ ప్రజలకు కానీ దారిచ్చి బార్డర్లు దాటిస్తానట గా గొప్ప ఘనత ఎవరిది అంటే మన ముఖ్యమంత్రి సార్కి చెప్పు ఏడేళ్లలో ఏంది నరేంద్ర మోదీ చేసింది ఏం చేసిండు ఏముద్ధరిచ్చిండు అని ఇక మిగిలిన దేశాలు అమెరికా లాంటి దేశాలు కూడా ఏం చేయాలో అర్థం కాకపోతే భారతీయుల్ని మాత్రం మా జెండా పట్టుకొని ప్రాణాలతో బయటకు వచ్చేలాగా చేసింది ఇక గాళ్లతో మాట్లాడి ఆ ఫ్లైట్ వేసింది కూడా నరేంద్ర మోదీ సారు ప్రభుత్వమే గీ క్రెడిట్ కూడా నీ ఖాతాలో వేసుకుందాం అయ్య ఖాతాలో వేసుకుందాం అంటే గిట్నే సోషల్ మీడియాలో బదనామైపోతావు కాబట్టి అన్నం చూసి నువ్వు ట్విట్లు పెట్టుకుంటే ఇక అంటే కొంచెం కాషా ఏమంటారు కొన్ని తెలివితేటలతో ఏవేవో ట్విట్లు పెట్టి ట్రోల్ అయ్యే గీ మధ్య గమ్మునండు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది వాతతోటి గిట్ల ట్రోల్స్ తప్ప ఏమొస్తాయి చెప్పక్క అందుకే జర ట్విట్ పెట్టే ముందు మంచి సంగతులు పెట్టినామనుకో ఫాలోవర్స్ పెరుగుతారు గిట్నే మందికి పుట్టినోడిని మన బిడ్డ అని చెప్పుకున్నావు అనుకో ట్రోల్స్ కూడా గాలెక్కనే పెరుగుతాయి కాబట్టి ట్విట్ పెట్టే ముందు జర అక్క